ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రపంచ మస్కిటో దినోత్సవ సందర్భంగా మనకి ఆగస్టు 20వ తారీఖున ప్రత్యేకమైనటువంటి ప్రపంచ మస్కిటో దినోత్సవం. ఎందువలన అంటే మనకి చాలామంది శాస్త్రవేత్తలు ఇక మలేరియా అనేది రకరకాలుగా వ్యాపిస్తుందని చెప్పడం కూడా జరిగింది. గతంలో మలేరియా అనేది ఒక చెడు గాలి, అంటే మాల్ అంటే చెడు, ఏరియా అంటే మనకి గాలి, అంటే చెడు గాలి పీల్చడం వలన మలేరియా వ్యాప్తి చెందుతుందని కూడా చెప్పడం జరిగింది. కానీ దానిపైన చాలామంది శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేసి మలేరియా అనేది ఇక చెడు గాలి ద్వారా కాదు, ఇక ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వలన మనకి మలేరియా వ్యాప్తి చేస్తుందనేసి సర్ రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త మన యొక్క హైదరాబాద్లోని సికింద్రాబాద్లో ఒక ఆర్మీ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త 1897 ఆగస్టు 20వ తారీఖున మనకి కనుగొనడం జరిగింది. అందువలన ఇతనికి మనకి నోబెల్ పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. అందువలన మనం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము ఆగస్టు 20వ తారీఖున ప్రపంచ మస్కిటో దినోత్సవంగా మనం కొనియాడుతూ ఉన్నాం. ఎందువల్ల మనం ప్రతి సంవత్సరం జరుపుకోవాల్సిన అవసరం ఉందంటే, ఇప్పటికి కూడా మలేరియా అనేది ప్రజల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది మలేరియాకి గురి కావడము, కొన్ని ప్రాంతాలలో వచ్చేసి ఏజెన్సీలు అయితేగినా మలేరియా అనేది ఎక్కువ వ్యాప్తి చెందడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా కొన్ని ఇన్ టైంలో మనము ఐడెంటిఫికేషన్ చేయకుండా ట్రీట్మెంట్ కింద తీసుకోకుంటే మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనకి మలేరియా అనేది మనకి ఇక దోమల వల్ల మనకి వ్యాప్తి చెందుతుంది. కానీ ఇక ప్రపంచంలో ఇక దోమలు అనేటువంటివి చాలా అతి ప్రధానటువంటి శత్రువు. అంటే మనకి అనేక రకాలైన క్రూర మృగాలు కానీ వన్యప్రాణులు ఉన్నప్పటికీ మన యొక్క మానవ జాతిని కబలించేటువంటి అతి ప్రధానటువంటి అతి చిన్న జీవి వచ్చేసి దోమ. దోమల వల్ల మనకి మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, ఫైలేరియా అండ్ మెదడువాపు, జీకా అటువంటి రకరకాల వ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఇక దోమలు వచ్చేసి చాలా రకాలుగా ఉన్నప్పటికీ వాటిలో ముఖ్యంగా మన యొక్క ప్రాంతంలో 5 రకాలైనటువంటి దోమలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి అనాఫిలిస్. ఇక అనాఫిలిస్ మస్కిటో ద్వారా మనకి ఫిమేల్ అనాఫిలిస్ మస్కిటో ద్వారా మలేరియా అనేది వ్యాప్తి చెందుతుంది. ఇది మనకి ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో ఇక మంచినీటిలో పెరిగి మనకి మలేరియాని కలిగిస్తుంది. అలాగే క్యూలెక్స్ మస్కిటో, ఇది మురికి కుంటలు, అంటే మురికి నీరు ఎక్కడైతే ఉంటుందో, డ్రైనేజ్ కావచ్చు, ఎక్కడైతే మురికి నీరు నిల్వ ఉంటుందో వాటిలో పెరిగిది మనకి ఫైలేరియా మరియు మెదడువాపు వ్యాధులను కలిగిస్తుంది. అలాగే ఎడిస్ ఈజిప్టై, అంటే దీనివల్ల వచ్చేసి ఇవి ఎక్కడైతే నీరు నిల్వ, అంటే వర్షపు నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఆ ప్రాంతాల్లో వచ్చేసి ఈ యొక్క ఎడిస్ మస్కిటో అనేది మనకి అభివృద్ధి చెంది డెంగ్యూ మరియు చికెన్ గున్యా వ్యాధులను మనకి వ్యాప్తి చేయడం అనేది జరుగుతుంది. అలాగే మాన్సోనియా, మాన్సోనియా అనేది ఎక్కడైతే నీటిలో మొక్కలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో పెరిగి ఇది వచ్చేసి మనకి ఫైలేరియా వ్యాధిని, అంటే బోదకాల వ్యాధిని వ్యాప్తి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఆర్మిజెనిస్. ఆర్మిజెనిస్ అంటే ఇది మనకి సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు, ఫ్యాక్టరీ నుండి విడుదలైనటువంటి వేస్ట్ మెటీరియల్ ఎక్కడైతే స్టాక్ ఉంటుందో అక్కడ కూడా ఈ యొక్క దోమ అనేది అభివృద్ధి చెంది ఎటువంటి మానవులకి ఎటువంటి హాని కలగచేయనప్పటికీ కూడా దీనివల్ల ఇది అంటే వ్యాధులు అనేటువంటిది వ్యాప్తి చేయదు, అయినప్పటికీ కూడా మానవులకు అసౌకర్యాన్ని గురి చేయడం కూడా జరుగుతుంది. ఇది మనకి 5 రకాలైనటువంటి ఈ యొక్క దోమలు అనేటువంటివి మనకి ఇక మన ప్రాంతంలో ఉండడం అనేది జరుగుతుంది. ఇక దోమలు వచ్చేసి మనకి ముఖ్యంగా ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో మన ఇంటిలో కానీ ఇంటి పరిసరాల్లో కానీ అంటే సోర్స్ రిడక్షన్స్, అంటే మనకి డ్రమ్లు కావచ్చు, తొట్లు కావచ్చు, లేకపోతే ఇన వాడి పడేసినటువంటి కొబ్బరి బొండలు కానీ టైర్స్ కానివ్వండి, నెక్స్ట్ ప్లాస్టిక్ వస్తువులు, పగిలిపోయినటువంటి గాజులు, గాజు ముక్కలు కానివ్వండి, అలాగే ఫ్రిడ్జ్లు, కూలర్స్, ఈవెన్ సిమెంట్ తోట్లు, ఇలాంటి ప్రాంతాల్లో వాటర్ ఉన్నట్లయితే ఒక వారం నుంచి 10 రోజులలోపు మనకి దోమ అనేది అభివృద్ధి చెందుతుంది. ఇక దోమ మనకి పెరగడానికి తన యొక్క జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయి. దానిలో వచ్చేసి మనకి ఎగ్, గుడ్డు దశ, లార్వా, ప్యూపా అండ్ అడల్ట్, అంటే 4 స్టేజెస్ ఉంటాయి. ఇక 4 స్టేజెస్ అన్నీ కూడా ఒక వారం నుంచి 10 రోజులలోపు మనకి అభివృద్ధి చెంది అవి మనకి 2 రకాలు ఉంటాయి, అంటే మేల్ ఫిమేల్, అంటే ఫిమేల్ మస్కిటోస్ మాత్రమే మనకి మానవుల యొక్క రక్తాన్ని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి మేల్ మస్కిటోస్ వచ్చేసి చెట్ల యొక్క రసాలను ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక దోమ యొక్క జీవిత చక్రంలో దాదాపు
మనకి 250-300 వరకు ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి అలాంటప్పుడు మనకి ఇక దోమల వల్ల ఇలాంటి వ్యాధి మనం ప్రబలకుండా ఉండాలంటే మన ఇంటి పరిసరాల్లో కానీ ఇంటిలో కానీ ఎటువంటి వాటర్ అనేది నిల్వ లేకుండా చూసుకో. ఒకవేళ ఉన్నట్లయితే గిన మనకి వాటర్ పైన మూతలంచుకోవడము అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గిన అక్కడ దోమ అనేది దెబ్బలు చెందకుండా ఎవరు కూడా మలేరియా డెంగ్యూ జ్వరానికి గురి కాకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇక మలేరియా అనేది యొక్క లక్షణాలకి మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా 3 స్టేజెస్ ఉంటాయి. ఉష్ణం అంటే మనకి హై టెంపరేచర్ ఉండడము, చలి వణుకుతో కూడిన జ్వరము ఉండడము, నెక్స్ట్ చెమటలు పట్టడం, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మనము మన యొక్క సమీపంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మనం వెళ్ళి డాక్టర్ని సంప్రదించి అక్కడ మన యొక్క సిమ్టమ్స్ మన యొక్క లక్షణాలను బేస్ చేసుకొని అక్కడ ఏంటి మలేరియానా టైఫాయిడ్ డెంగ్యూ అనేది అక్కడ మనకి టెస్టింగ్ కూడా మనకి ప్రతి పిహెచ్సిలో కూడా మనకి ఫ్రీగా టెస్ట్ చేయడం అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఈ యొక్క మలేరియాను నిర్ధారణ చేయాలి అంటే కింద మనకి 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. ఒకటి ర్యాపిడ్ అంటే మనకి వితిన్ స్పాట్లో మనకి మలేరియా ఉందా లేదా అని మన ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే RDT ర్యాపిడ్ డయాగ్నోసిస్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. దాని ద్వారా మనం వితిన్ టైంలో మనకి స్పాట్లో రిజల్ట్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే మైక్రోస్కోప్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఈ యొక్క హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 2 రకాలైనటువంటి టెస్టుల ద్వారా మనకి మలేరియా అనేది నిర్ధారణ చేయబడుతుంది. అలాగే ట్రీట్మెంట్ వచ్చేసి మలేరియాకు వయసును బేస్ చేసుకొని మనకు ట్రీట్మెంట్ అక్కడ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మలేరియా యొక్క దోమలకు గురి కాకుండా ఉండాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటువంటిది కూడా మనకు చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దోమతెరలు వాడడము, అలాగే ఇంటికి నెక్స్ట్ డోర్లకు కానీ విండోస్కి కానీ జాలీలు అంటే మెస్సులు కొట్టించుకోవడము, చిన్నపిల్లలు ఉన్నట్లయితే కన్నా శరీరాన్ని కప్పి ఉంచేటువంటి దుస్తులు వాడడము, నెక్స్ట్ స్ప్రేయింగ్ చేపించుకోవడము, ఆల్అవుట్స్ కానివ్వండి, గుడ్ నైట్స్ కావండి, లేకుంటే కన్నా మనకి జెట్ కాయిన్స్ ఆర్ ఇవి క్రీమ్స్ బాడీ క్రీమ్స్ కూడా ఇలాంటివి కన్నా మనం వాడినట్లయితే కన్నా ఇక దోమలు కుట్టకుండా మనం జాగ్రత్త తీసుకున్న వాళ్ళం వాడుతాం. అలాగే మనకి పల్లెల్లో అయితే కన్నా వేపాకు సాయంత్రం అయితేనే వేపాకు పొగ వేసుకోవడం ఇలాంటివి కూడా చాలా మంచి దోమలు కుట్టుకోకుండాటువంటి జాగ్రత్తలు తీసుకోవడము అనేటువంటిది మనకి చాలా అవసరము. ఫ్లిస్ మస్కిటో అనేది లైట్ క్రీమ్ కలర్లో ఉంటుందండి. 45 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇట్లా వాలి ఉంటుంది అన్నమాట. అలాగే మనం ఎడిస్ మస్కిటో చూసినట్లయితే కింద ఎడిస్ మస్కిటో అనేటువంటిది ఇది ఎక్కువగా వర్ష అంటే మనకి సీజన్ ఆల్రెడీ జూన్ నుంచి డిసెంబర్ వరకు సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి అప్పుడు మనకి యొక్క మలేరియా డెంగ్యూ కేసులు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక డెంగ్యూ మస్కిటో అనేది ఇది మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఎందువల్ల అంటే అనేక రెక్కలపైన కానీ కాళ్ళపైన వైట్ డాట్స్ ఉంటాయి, అందువలన దీన్ని టైగర్ మస్కిటో అని కూడా అంటారు. ఎడిస్ ఈజీ పెయిన్ టైగర్ మస్కిటో, ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై ద ఎడిస్ మస్కిటో కంపేర్ టు అనాఫిలిస్ మస్కిటో బేస్ చేసుకుంటే దీన్ని చాలా ఈజీగా. ఇక అనాఫిలిస్ మస్కిటో అనేది ఇది ఎక్కువగా వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇది నైట్ టైం ఎక్కువగా బయట చేస్తుంది. కానీ ఎడిస్ మస్కిటో వచ్చేసి ఇది డే టైం బయట చేస్తుంది, పగలు మాత్రమే అందువల్ల దీన్ని పగడపూట కుట్టే దోమని కూడా అంటారన్నమాట. ఇక డెంగ్యూని మనం చూసినట్లయితే మన యొక్క జిల్లాలో 4 సెంటర్స్లో మాత్రమే SSH అంటే సెంటినల్ సర్వలెన్స్ హాస్పిటల్లో మాత్రమే మనకు ఉచితంగా డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయబడను. మనకి ఫస్ట్ వన్ వచ్చేసి GGH గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు, ఏరియా హాస్పిటల్ కావలి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆత్మకూరు అండ్ ఏరియా హాస్పిటల్ కందుకూరు. ఈ యొక్క 4 సెంటర్స్లో మాత్రం మనకు డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయబడను. ఒక్కొక్క దోమ అనేటువంటిది తన యొక్క జీవితకాలము ఒక్కొక్క రకానికి చెందినట్టు అంటే కొన్ని వచ్చేసి 20 డేస్ ఉంటాయి. మేల్ మస్కిటోస్ అయితే లైఫ్ స్పాన్ అనేది తక్కువగా ఉంటుంది. ఫిమేల్ మస్కిటోస్కి వచ్చి 15 డేస్ 70-100 డేస్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క మస్కిటో ఒక రకమైనటువంటి యొక్క లైఫ్ సైకిల్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకి అనాఫిలిస్ మస్కిటో అనేటువంటి యొక్క ఎగ్స్ వచ్చేసి వాటర్ పైన సర్ఫేస్గా తేలుతూ అంటే ఇండివిజువల్గా ఉంటాయి. మనకి ఎలా అయితే గినా వరిగింజ ఎలా ఉంటుంది ఇండివిజువల్గా ఆ విధంగా ఉంటాయి. అనాఫిలిస్ మస్కిటో యొక్క ఎగ్స్ వాటర్ పైన తేలుతూ ఉంటాయి. అదే క్యూలెక్స్ మస్కిటో యొక్క ఎగ్స్గా వచ్చేసి
అవి ఎలా ఉంటాయంటే ఇవి రాఫ్ట్ లాగా, అంటే ఇప్పుడు మన తేనె పట్టు ఏ విధంగా అయితే ఒకదానితో ఒకటి టచ్ చేయి ఇట్లా తేనె పట్టులాగా ఉంటాయి అలా ఉంటాయి కీలెక్స్ మస్కిటో. ఇక కీలెక్స్ మస్కిటో వచ్చేసి ఇవి డ్రైనేజ్ వాటర్లో, నెక్స్ట్ మురికి కుండల్లో ఇవి ఎక్కువగా ఇక కీలెక్స్ మస్కిటో పెరిగి మనకి ఫైలేరియా అంటే బోదకాలు వ్యాధిని మరియు మెదడువాపు వ్యాధులను కలిగిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎడిస్ యొక్క ఎగ్స్ ఉండేది ఇవి కొంచెం మందంగా ఉంటాయి, రాఫ్ట్ లాగా అంటే కొంచెము యొక్క కౌచము అనేటువంటిది చాలా గట్టిగా ఉంటుంది. అందువల్లనే మనం ఏం చేస్తుంటే ప్రతి ఫ్రైడే డ్రైడే, అంటే మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయ ప్రకారం ప్రతి ఫ్రైడే వచ్చేసి మనము ఏం చేస్తాము, ఇంట్లో ఉన్నటువంటి వాటినంతా పడబోసి ఇల్లు శుభ్రం చేసుకోవడము, పూజలు పురస్కారాలు చేస్తుంటామన్న. అందువల్ల ఆ రోజు మనం ఏం చేస్తాం, ఫ్రైడే డ్రైడే, ప్రతి ఫ్రైడే కూడా ఇంట్లో ఉన్నటువంటి వాటినంతా కూడా మనం పడబోసి కొంచెంసేపు మళ్ళీ ఆరబెట్ట, అంటే పడబోసి కొంతమంది వారం నుంచి 10 రోజులు చాలానే తొట్టెలు అట్లనే పెట్టి ఉంటారనమాట. కానీ ఎగ్స్ అయితే ఇక ఉంటాయి, అందువల్ల ఏం చేస్తున్నాము, ఆ వాటర్ అంతా పడబోసి ఒక పీస్ ఏదైనా తీసుకొని బాగా క్లీన్ చేయాలి. క్లీన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ఎగ్స్ అనేటువంటివి కూడా లోపల అంటుకోకుండా మొత్తం క్లియర్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కొంచెం డ్రై చేసి మళ్ళీ వాటర్ ఫ్రెష్గా పెట్టుకోవాలి. కనీసం వారానికి 2 సార్లు అయినా మనం ఇంట్లో వాటిని పడబోసి ఫ్రెష్గా పెట్టుకున్నట్లయితే అక్కడ దోమ అనేది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండదు, మనకి మలేరియా డెంగ్యూ చికిన్గున్యా జ్వరాలు వచ్చే అవకాశం అనేది ఉండదు. దోమ యొక్క తన జీవిత కాలంలో వచ్చేసి 200 నుంచి 300 వరకు ఎగ్స్ను పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ ఎగ్ నుంచి లార్వా రావాలి అంటే కన్నా కనీసం 3 డేస్ టైం, లార్వా నుంచి పీపాక్ రావాలంటే కన్నా మనకి 5 డేస్ 7 డేస్ పడుతుంది. తర్వాత వచ్చేసి అడల్ట్ అంటే 10 డేస్ కల్లా తన యొక్క 8 డేస్ 9 10 డేస్ కల్లా మనకి దోమ అనేది పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఎగ్స్ పెట్టినాక 3 డేస్ 4 డేస్ కల్లానే మనకి లార్వా అది వచ్చేస్తుందండి, లార్వా చిన్న లార్వాలాగా వచ్చేస్తుంది. తర్వాత ఒక 2 డేస్ 3 డేస్ కల్లా మళ్ళీ ప్యూపా అంటే కోమా షేప్ ఉంటాయి, అంటే బ్లాక్గా ఉంటాయి, అది రెస్టింగ్ పీరియడ్ అంటే ఆ టైంలో అవి ఫుడ్ కూడా తీసుకో ప్యూపా దశలో, ఇంకా అది రెడీ టు గో అడల్ట్ స్టేజ్, అంటే ఇంక అడల్ట్ అయ్యేదానికి అంటే ప్రౌఢ దృష్టికి వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఎన్నైతే మస్కిటో ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది అవన్నీ కూడా ఖచ్చితంగా మోస్ట్లీ మనకి పిల్లలు అవి చేసేస్తాయి, లార్వా వచ్చేస్తాయి అన్నమాట. 200 నుంచి 300 పెడతాయి. అంటే ఇప్పుడు హెల్దీగా ఒక మస్కిటో హెల్దీగా ఉందంటే ఏమవుతుంది, బాగా యాక్టివ్గా ఉంటాయి, ఎగ్స్ యాక్టివ్గా ఉంటే అన్నీ కూడా అవి ఫర్టిలైజ్ చేసేదానికి అవకాశం అనేది వచ్చేదానికి తన పిల్లలను అభివృద్ధి చేసుకో. కొన్ని వీక్గా ఉన్నాయనుకోండి, 200 కాకుండా 250 250 అంటే వాటిలో కొన్ని ఎగ్స్ యొక్క టెంపరేచర్ని బేస్ చేసుకొని ఆ యొక్క హ్యూమిడిటీ, ఇప్పుడు క్లైమేట్ బాగా ఉందంటే వాటికి ఏంటి బాగా కొంచెం టెంపరేచర్ ఉండాలి, టెంపరేచర్ ఉండాలి, తడితే తడి అండ్ ఉష్ణోగ్రత రెండూ ఉండాలి, ఉంటే ఆటోమేటిక్గా వచ్చి బాగా వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఇవి ఫిమేల్ మస్కిటోస్కి ప్రోబోసిస్ అంటే తొండం అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి. యొక్క మస్కిటో యొక్క పార్ట్స్ని చూస్తే అవి ఒక 1 పెయిర్ ఆఫ్ ఐస్ ఉంటాయి, నెక్స్ట్ పాల్పే ఉంటుంది, ఫ్రోబోసిస్ ఉంటాయి, అట్లా ఉంటుంది మేడం. దానికి ఫ్రోబోసిస్ అంటే తొండం వచ్చేది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మేల్ మస్కిటోస్ కంటే కూడా ఫిమేల్ మస్కిటో, ఎందువల్ల మనం ఫిమేల్ మస్కిటో అంటున్నాము, ఇవి మాత్రమే మానవులకి రక్తాన్ని ఆహారంగా తీసుకుంటున్నాయి కాబట్టి ఫిమేల్లో వచ్చేసి యొక్క దోమ యొక్క తొండం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కానీ లాంగ్ కూడా ఉంటుంది. అలాగే మేల్ మస్కిటో వచ్చేసి వాటితో కంపారిజన్ చేస్తే షార్ట్గా ఉంటుంది. ఇవి వచ్చేసి వాటికి అవసరం లేదు కదా, బ్లడ్ అవసరం లేదు. ఎందుకు మనకి ఆడ దోమలకి బ్లడ్ ఎందుకు అవసరం అంటే ఎగ్స్ యొక్క తన సంతానాన్ని అభివృద్ధి అంటే ఫర్టిలైజేషన్కి తన యొక్క సంతానాన్ని అభివృద్ధి చెందాలి అంటే ఎగ్స్ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా రక్తాన్ని ఆహారంగా తీసుకోవాలి ఫిమేల్ మస్కిటో. అన్నా ఇవి మేల్ మస్కిటోస్కి అవసరం లేదు, చెట్ల యొక్క రసాలను మకరందాలను ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అనాఫిలిస్ మస్కిటోస్ వచ్చేసి మనకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో యాక్టివ్గా ఉండి ఇవి నైట్ టైం కుట్టేదానికి చాలా అవకాశం అనేది ఉంటుంది, నైట్ టైం బయట చేస్తాయి. అదేవిధంగా ఎడిస్ మస్కిటో మనం చూసినట్లయితే ఇది డే టైం, అందువల్లనే దీన్ని పగడిపూట కుట్టే దోమ అంటారు. ఇక డే టైం వచ్చేసి ఎడిస్ ఈజిప్టే దోమ వల్ల మనకు డెంగ్యూ అండ్ చికెన్గున్యా వ్యాధులను వ్యాప్తి చెందుతూ ఉంటాయి. బోధకాలికి వచ్చేసి మనకి డిఈసి అండ్ ఆల్బెండజోల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఈ యొక్క మైక్రోఫైలేరియా లార్వా అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దీనిని అంటే ట్రీట్మెంట్గా మనము నయం చేయవచ్చు, కానీ పూర్తిగా అంటే ఫిజికల్గా ఇల్లు దేర్ ఆర్ సఫరింగ్ విత్ అంటే స్టిగ్మాతో, అంటే మనకి బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇక ఫంక్షన్స్ కానీ ఇల్లు ఫ్రీగా వెళ్ళలేరు,
ఎందువల్లంటే కాలు ఇంతలావు, చెవి ఇంతలావు, నెక్స్ట్ చెస్ట్కి రావడము, నెక్స్ట్ జెనైటల్ పార్ట్స్కి రావడము అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక ఫైలేరియా వలన. కానీ దానివల్ల ఎటువంటి హాని అయితే లేదు, కానీ ఫిజికల్గా అయితే గినా దేర్ ఆర్ సఫరింగ్ అంతే కదా. చూస్తే గినా కాలు ఇంత పెద్దగా అంది, ఏనుగు పాదం లాగా హ్యాండ్ వచ్చేసి ఇంత పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు నలుగురులోకి రాలేకపోవడము, నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్స్కి రాలేకపోవడము, దీనివల్ల ఎటువంటి డెస్ కూడా ఏం జరగవు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే కానీ 6 మంత్స్ కానీ 3 మంత్స్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నట్లయితే కానీ ఇక వ్యాధిని మనం కంట్రోల్ చేసుకుంటూ నెక్స్ట్ ఎక్సర్సైజ్లు, ట్రీట్మెంట్ ఇవి కూడా చేస్తూ ఉంటే ఇది ఎటువంటి ప్రమాదం అటువంటిది లేదు ఈ వ్యాధి వలన. ఒకవేళ ప్రెగ్నెంట్ వాళ్ళకి మలేరియా పాజిటివ్ వచ్చిన వెంటనే మనము డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ టైంలోనే ఇవ్వచ్చు, లేదంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయినా కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇది మనము వితౌట్ డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్రీట్మెంట్ అనేది ఇవ్వకూడదు. డాక్టర్స్కి మనకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు చాలా రకాలైనటువంటి దోమలు ఉన్నాయి, కానీ దాదాపు మనకి 2800 రకాలైనటువంటి దోమలు ఉన్నాయి. కానీ మన యొక్క ప్రాంతంలో ముఖ్యంగా 5 రకాలైనటువంటి దోమలు మాత్రమే ఉన్నాయి. వాటిలో వచ్చేసి ఎనాఫిలిస్ మస్కిటో, క్యూలెక్స్ మస్కిటో, ఎడిస్ ఈజిప్టై అండ్ మాన్సోనియా అండ్ ఆర్మిజెనిస్. ఈ యొక్క 3-5 టైప్స్ ఆఫ్ మస్కిటోస్ మాత్రమే మనకు వ్యాధులను కలగజేస్తూ మన యొక్క ప్రాంతంలో అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఇక వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరాలు ఎక్కువ ప్రబల అవకాశం ఉంటుంది. వీటిని మనం నిర్మూలన చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంటి పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. ఇంటిలో కానీ ఇంటి పరిసరాల్లో కానీ నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. ఎక్కడైతే మనకి లార్వా పెరుగు అంటే మస్కిటోస్ ఎక్కడైతే మనకి అభివృద్ధి చెందుతాయో అటువంటి ప్రాంతాల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో ఉన్నటువంటి మనకి డ్రమ్ములు కానివ్వండి, తొట్లు కానివ్వండి, లేకపోతే కూలర్స్, నెక్స్ట్ ఫ్రిడ్జులు ఇలాంటి వాటిల్లో మనకు కనీసం వారానికి 2 సార్లు వాటర్ ఉన్నటువంటి వాటిని అంతా కూడా పడబోసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ కూడా నింపుకున్నట్లయితే అక్కడ మనకి ఎటువంటి మస్కిటో పెరిగేదానికి, దోమలు పెరిగేదానికి అవకాశం అనేది ఉండదు. అంతేకాకుండా మనకి దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా జ్వరాలు కూడా వచ్చే అవకాశము ఉండదు. కాబట్టి ముఖ్యంగా మనమందరం కూడా ఇక సీజన్ అంటే మనకి వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మనము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మన ఇంటి పరిసరాల్లో ఎటువంటి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే కినా మనకి వాటిని పైన మూతలు ఉంచుకోవడం కానీ, లేకపోతే కానీ వేస్ట్ ఆయిల్ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ ఆయిల్ కూడా మనం ఆ యొక్క నీటి పైన వదలడము అలాంటివి చేసినట్లయితే మనకి లోపల ఉన్నటువంటి లార్వా అనేది వాటికి ఆక్సిజన్ అందకుండా చనిపోయేదానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఇక మలేరియా, డెంగ్యూ జ్వరాలకు గురి కాకుండా ఉండాలంటే కానీ ఇలాంటి జాగ్రత్తలు మనం పాటించినట్లయితే కానీ ఎవరు కూడా అనారోగ్యానికి గురి కాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది.